హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ముందు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. ఐపీఎల్ 2024 అప్డేట్స్ పరంగా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, టాస్ పడ్డాక మళ్ళీ విన్ రిపోర్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మరి ఐపీఎల్లో వన్ ఆఫ్ ద క్రూషియల్ మ్యాచ్, చాలా మంది ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న మ్యాచ్, ఎందుకంటే థర్డ్ ఫోర్త్ పొజిషన్ అనేది చాలా క్రూషియల్. సిఎస్కే నెట్ రన్రేట్ మెయింటైన్ చేస్తుంది, బట్ ఎస్ఆర్ఎస్ అంతకు మించి నెట్ రన్రేట్ తెచ్చుకుంటుంది. అండ్ మరోపక్క బాటమ్ టీమ్స్ కూడా కొంచెం పోటీ పడుతున్నాయి. మరి ఇలాంటి టైంలో మ్యాచ్ నెంబర్ 61 సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ చాలా క్రూషియల్ మ్యాచ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ సిఎస్కే. ఈ మ్యాచ్లో సిఎస్కే ఓడిపోతే మాత్రం కింద ఉన్న టీమ్స్ అన్నిటికీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి మొత్తంగా ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. మరి ఎండ్ ఆఫ్ ద డే ఏ టీమ్ హాట్ ఫేవరెట్గా ఉంది, ఏ టీమ్కి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి కూడా అనాల్సి చూసేద్దాం. సో ఫస్ట్ థింగ్, చెన్నై గ్రౌండ్ బ్యాటింగ్కి స్పిన్కి బాగా ఫేవర్. అండ్ ఈ గ్రౌండ్లో 136 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 71 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 63 టైమ్స్ విక్టరీ కొట్టింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈ గ్రౌండ్లో 159 రన్స్, హైయెస్ట్ టోటల్ 246, లోయెస్ట్ టోటల్ 70 రన్స్. ఇక సిఎస్కేకి రాజస్థాన్కి హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 28 టైమ్స్ ఈ రెండు టీమ్స్ పోటీ పడ్డాయి. సిఎస్కే 15 టైమ్స్ గెలిస్తే రాజస్థాన్ 13 టైమ్స్ విక్టరీ కొట్టింది. ఇక సిఎస్కేకి రాజస్థాన్ మీద హైయెస్ట్ టోటల్ 249, లోయెస్ట్ టోటల్ 109. రాజస్థాన్కి సిఎస్కే మీద హైయెస్ట్ టోటల్ 223, లోయెస్ట్ టోటల్ 126 రన్స్. మరి ఇప్పుడు హోమ్ టీమ్ సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. సిఎస్కే టీం కూడా మనం చూసుకుంటే టాప్ ఆర్డర్లో రహానే, రుతురాజ్, డారి మిచెల్ అండ్ శివం దుబే. ఇక్కడ మెయిన్ ఏంటంటే రహానే పర్ఫార్మెన్స్ అనేది అన్ఈవెన్గా అయిపోయింది. లాస్ట్ మ్యాచ్ పంజాబ్ మీద విక్టరీ కొట్టారు, బట్ ఆ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అనేది బౌలింగ్ నుంచి చాలా ఎక్కువగా కనిపించింది బ్యాట్స్మెన్స్ కన్నా. సో మెయిన్ ఏంటంటే రహానే, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు కంట్రోల్గా బ్యాటింగ్ చేసి పవర్ ప్లేలో వికెట్ పడకుండా తీసుకెళ్తే ఖచ్చితంగా సిఎస్కేకి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఆడంలో వచ్చే డారి మిచెల్ కానీ, ఆ తర్వాత వచ్చే హిట్టర్, హార్డ్ హిట్టర్ శివం దుబే. అప్కమింగ్ వరల్డ్ కప్లో శివం దుబే ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ సెట్ చేశాడు కాబట్టి. సో డారి మిచెల్, శివం దుబే లాస్ట్ మ్యాచెస్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తే సిఎస్కేకి ప్లేఆఫ్స్కి వెళ్ళే టెన్షన్ అనేది ఎక్కువగా ఉండదు. మిడిల్ ఓవర్స్లో మోయిన్ అలీ, జడేజా, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, శాండర్, 5 మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ ఇందులో చూసుకున్న మోయిన్ అలీ, జడేజా, శార్దుల్ ఠాకూర్, శాండర్ 4 ఆల్రౌండర్స్ ఉన్నారు. సో మేజర్ ఏంటంటే ఇక్కడ మోయిన్ అలీ అండ్ శాండర్, జడేజా 3 లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్స్. ఇక్కడ మరోపక్క చూసుకున్న ధోని అనేది బ్యాటింగ్ పరంగా కొంచెం షిఫ్ట్ అవుతున్నాడు, బట్ ఈ సీజన్లో ధోని బ్యాటింగ్ పరంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగానే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే తుషార్ దేశ్ పాండే, రిచర్డ్ గ్లీసన్ అండ్ సిమ్రాన్జిత్. నాకైతే ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో సిమ్రాన్జిత్ని తీసుకొని ఇంపాక్ట్ ప్లేయర్ కింద బ్యాటింగ్ పరంగా ఒకరిని ఆప్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేది నా ఒపీనియన్. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ శాండర్ స్పిన్, జడేజా స్పిన్, మోయిన్ అలీ స్పిన్, 3 స్పిన్నర్లు ఉన్నారు. అండ్ మరోపక్క సీమ్ పరంగా చూసుకునే సిమ్రాన్జిత్, తుషార్ దేశ్ పాండే, రిచర్డ్ లీసన్, శార్దుల్ ఠాకూర్, 4 సీమ్ బౌలర్స్ ఉన్నారు. మరి టోటల్ గా సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ అండ్ ఈ మ్యాచ్ లో చెన్నై ఒకవేళ టాస్ గెలిచిన ఓడిపోయిన ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే కంపల్సరిగా 200 ప్లస్ టార్గెట్ పెట్టాల్సిందే, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద బ్యాట్స్మెన్స్ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి 8 పొజిషన్స్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి టీంలో. మరి సిఎస్కే 200 ప్లస్ టార్గెట్ సెట్ చేస్తేనే రాజస్థాన్ డిఫెండ్ చేయగలుగుతారు బౌలింగ్ ద్వారా. మరి ఇప్పుడు రాజస్థాన్ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. ఇక రాజస్థాన్ టీం ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే టాప్ ఆర్డర్లో జైష్వాల్, బట్లర్, సంజు శాంసంగ్ అండ్ రియాన్ పరాగ్. ఇక్కడ కూడా ఏంటంటే జైష్వాల్ బ్యాక్ టు ఫామ్, బట్లర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తున్నాడు లేకుంటే బ్యాటింగ్ పరంగా ప్లేయింగ్ 11లోనే ఉంటున్నాడు. బట్ బట్లర్, జైష్వాల్ వీళ్ళిద్దరు అయితే హార్డ్ హిట్టర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరోపక్క వన్ డౌన్లో సంజు శాంసంగ్ కూడా బ్యాటింగ్ పరంగా సెటిల్లే, కెప్టెన్సీ కూడా ఈ సీజన్లో చాలా నీట్గా చేసుకుంటూ వచ్చాడు. కొన్ని నేరో మార్జిన్ మ్యాచెస్ వల్ల ఓడిపోయారు, కానీ రాజస్థాన్ లేకుంటే మాత్రం అస్సలు ఓడిపోయే ఛాన్సెస్ అపోజిషన్కి ఇవ్వట్లేదు. అండ్ మరోపక్క రియాన్ పరాగ్, ఈ సీజన్లో రియాన్ పరాగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా, హిట్ అయినా సరే రియాన్ పరాగ్ తన కాంట్రిబ్యూషన్ మాత్రం 100 out of 100 ఇస్తున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో పోవెల్, దూబే, ఫెరేరియా లేకుంటే హెట్మేర్, మళ్ళీ ఛాన్సెస్ అయితే కొంచెం ఫ్లక్చువేట్ అయ్యి హెట్మేర్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ప్లే ఆఫ్ టైం దగ్గర ఉంది. ఇలాంటి టైంలో ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా రాజస్థాన్ తీసుకోదు. అండ్ మరోపక్క అశ్విన్, సో పోవెల్, హెట్మేర్ అండ్ అశ్విన్ 3 కూడా హిట్టింగే. అండ్ దూబే కూడా హిట్టింగ్ పరంగా ఎలా సెటిల్ అయ్యాడో మనం అందరం లాస్ట్ మ్యాచ్ లోనే చూసాం.
అండ్ ఈ టీంలో ఏంటంటే స్పిన్ పరంగా ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు, అశ్విన్ అండ్ చాహల్, సపోర్టింగ్ స్పిన్ అయితే పరాగ్, అండ్ సీమ్ బౌలింగ్ సైడ్ సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ అండ్ ట్రెంట్ బోల్ట్ ముగ్గురు ఎక్స్ట్రాడినరీ సీమ్ బౌలర్స్ ఉన్నారు. మరి ఎండ్ ఆఫ్ ద డే సిఎస్కేతో మ్యాచ్ అండ్ అది కూడా చెన్నైలో జరుగుతుంది కాబట్టి కొంచెం హోమ్ టీమ్ అడ్వాంటేజ్ సిఎస్కే తీసుకోవచ్చు. బట్ బ్యాటింగ్ సైడ్ చూసుకుంటే సిఎస్కే టీం కన్నా రాజస్థాన్ బెటర్గా ఉంది, బౌలింగ్ సైడ్ చూసుకున్నా సిఎస్కే టీం కన్నా రాజస్థాన్కి కొంచెం అప్పర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి హాట్ ఫేవరెట్ టీమ్ ఏదంటే నాకైతే అప్ టు ద మార్క్ చూసుకుంటే రాజస్థాన్కి ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఇది 100% రిపోర్ట్ కాదు. మీరు కనుక అక్యురేట్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీరు ఎవరైనా సరే ఐపీఎల్ 2024 అప్డేట్స్ పరంగా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, టాస్ బట్టాక మళ్ళీ విన్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేశాను. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా మీకు మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. సో ప్లీజ్ డూ జాయిన్ అవర్ తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ అలాగే మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.